యూట్యూబ్ మీ సేవ తెలుగు, టిక్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సమయం యాక్టివేట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు మీ సేవ తెలుగు టిక్ టాక్ ఛానల్. ఈ యొక్క వీడియోలో మీరు కానీ గ్రామ వాలంటీర్గా ఆన్లైన్లో అప్లై చేసి ఉంటే ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ రిజెక్ట్ అయి సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా, దీని గురించిన ఒక సమాచారాన్ని మాకు అప్డేట్ చేయమని నాకు యూట్యూబర్స్ అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో మీకు చేసి మీ యొక్క గ్రామ వాలంటీర్ అప్లికేషన్ సక్సెస్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా అనే విషయాన్ని మీకు ఇందులో తెలియచేస్తాను. అలానే మీరు కొత్తగా గ్రామ వాలంటీర్కి అప్లై చేసి ఉంటే నేను ఆల్రెడీ లైవ్ వీడియో చేసి ఉంచాను, దానికి సంబంధించిన వీడియో లింకును డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క వీడియోని మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని చివరిదాకా చూడండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ మీకు ఎగ్జాక్ట్లీగా నోట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన వెంటనే గ్రామ వాలంటీర్ .ap.gov.in అని లింకుని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు పేజ్ ఇలా రావడం జరుగుతుంది. ఈ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా పేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క పేజీని మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది అప్లై చేశారో వాటి గురించి నేను ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీకు తెలియజేస్తాను. టోటల్ రిజిస్టర్డ్ 5,90,797 మంది రిజిస్టర్ అయితే వాళ్ళలో ఎంతమందికి వెరిఫై అయిందంటే 329,560 మందికి వాళ్ళని వెరిఫై చేయడం జరిగింది. అందులో టోటల్ అప్రూవ్ 301,493 మందిని ఈ యొక్క గ్రామ వాలంటీర్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఎంతమంది రిజెక్ట్ అయ్యారు అంటే 28,067 మంది ఇక్కడ ఒక గ్రామ వాలంటీర్గా రిజెక్ట్ అయిపోయారు. అలానే టోటల్ పెండింగ్ అంటే ఇంకా 261,237 ఇంతమంది గ్రామ వాలంటీర్స్ ఇంకా పెండింగ్ ఉండడం జరిగింది. అలానే మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిస్ట్రిక్ట్ వైజ్, అలానే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంతమంది అప్లై చేశారు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. అనంతపురం, గుంటూరు ఎంతమంది ఈరోజు ఎంతమంది అప్లై చేశారు, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, ఇలా వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇందాక మీరు చెప్పినట్టుగా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేకపోతే ఓకే అయిందా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు పైన లాగిన్ అనే బటన్ ఉంది కదా, ఈ యొక్క లాగిన్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ రావడం జరిగింది. ఇందులో మీది అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన ఒక పేజీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవరి మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఆ యొక్క పేజ్ ఇలా రావడం జరుగుతుంది. ఇందులో మొత్తం 3 ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్తో అయినా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. అలానే మీ కడ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ద్వారా, అట్లనే అప్లికేషన్ ఐడి కానీ ఉంటే అప్లికేషన్ ఐడి ద్వారా, ఈ మూడిట్లో మీ కడ ఏ ఆప్షన్ ఉన్నట్లయితే ఆ యొక్క ఆప్షన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నా యొక్క ఆధార్ నెంబర్ ద్వారా నేను నా అప్లికేషన్ సక్సెస్ అయిందా లేక తెలుసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, అంతా ఓకే అనుకుంటే మీరు ఇక్కడ అంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది కదా, ఈ యొక్క క్యాప్చర్ కోడ్ని ఎగ్జాక్ట్లీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా మీరు క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అంతా ఓకే అనుకుంటే ఇక్కడ సెండ్ ఓటీపీ బటన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ తర్వాత రోజులైన తర్వాత మీకు ఇలా ఒక మీరు సక్సెస్ అయ్యారా లేదా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు సంబంధించిన సమాచారాన్ని మీకు చూపిస్తాను. 6 సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యాజ్ ఏ గ్రామ వాలంటీర్స్ అని ఉంది కదా, ఇక్కడ నాకు సంబంధించిన సమాచారం వచ్చి నా యొక్క అప్లికేషన్ ఐడి రావడం జరుగుతుంది, అట్లనే నేము కూడా రావడం జరుగుతుంది, అలానే మా ఫాదర్ నేమ్, నా యొక్క జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగ పూర్తి సమాచారం ఇక్కడ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడైతే అప్లికేషన్ ఐడి అనేది మీకు జనరేట్ అవ్వడం జరుగుతుందో ఆ యొక్క అప్లికేషన్ ఐడి జనరేట్ అయిన వెంటనే మీరు సక్సెస్ అయినట్టే 90% ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్లయితే 6 సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. సో మీరు మీ యొక్క గ్రామ వాలంటీర్గా మీరు కానీ అప్లై చేసి ఉంటే ఇలా మీది ఇలా చూసుకోవాలి, మీది సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా అనే రెండు విషయాలు ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇంకా మీ యొక్క దేనికి సంబంధించిన వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించిన ఆన్లైన్లో ఆ యొక్క పూర్తి డీటెయిల్స్, మీ ఊరి లిస్టులో మీ పేరు ఉందా లేదా, లేకపోతే మీ ఊరిలో ఎంతమందికి ఆ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ వస్తుంది, లేకపోతే కొత్తగా అప్లై చేయాలంటే ఎలా, వైఎస్ఆర్ పెన్షన్ ఐడి తెలియకపోతే ఎలా, అలానే మీరు కొత్తగా అప్లై చేయాలి వీటికి సంబంధించిన ఆన్లైన్లో మీకు అమౌంట్ ఇచ్చిందా లేదా, మీరు కానీ వైఎస్ఆర్ పెన్షన్కి అప్లై చేసి ఉంటే ఆ యొక్క ప్రాసెస్ అధికారులు ఎంతవరకు ఆ యొక్క అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది, దానికి మొత్తం పూర్తి సమాచారం మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన మీరు కానీ ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఆ యొక్క వీడియోని మీరు చూసి ఆన్లైన్లో పూర్తి డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో విషయాలు మీకు తెలియాలంటే నన్ను సపోర్ట్ చేయండి, నా యొక్క ఛానల్ మీసేవ తెలుగు టిక్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంటసేమలు యాక్టివేట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.